రాష్ట ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఇతర మంత్రుల ప్రమాణ స్వీకార మహోత్సవ సంబరాలు కావలి పట్టణంలో మిన్నంటాయి. పాత ఊరు కలుగొలమ్మపేట బ్రిడ్జ్ సెంటర్, ఎన్టీఆర్ విగ్రహ కూడలి, బృందావనం కళ్యాణ మండపం వద్ద బాణసంచా మోతమోగించారు. కూటమి నాయకులు, కార్యకర్తలు బృందావనం కళ్యాణ మండపంలో భారీ ఎల్ఈడీ స్క్రీన్లపై ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని తిలకించి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మరోపక్క ఆయా పార్టీ అభిమాన నాయకుల ప్రమాణ స్వీకారాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు కావలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సారథ్యంలో విజయవాడకి భారీగా తరలివెళ్లారు. జగన్మోహన్ రెడ్డి గారు గారు వస్తే ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా అతలాకుతలం చేశాడో మనం అందరం కూడా చూసాం. అవినీతి, అరాచకాలు, దౌర్జన్యాలు, ఎవరైనా ఒక సామాన్యులు మాట్లాడితే బెదిరింపులు, కేసులు, ఈ విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఈరోజు ఎంత వెనక్కి తీసుకెళ్ళాడో కూడా మనందరం గమనించాం. అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా మనకి కావాల్సినటువంటి యువతకి ఉపాధి లేదు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లేదు, ఒక్క రాజధాని అమరావతి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అమరావతిగా రాజధాని చేస్తుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చి మూడు రాజధానులు అని చెప్పి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ ఒక్క రాజధాని కూడా అభివృద్ధి లేకుండా చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి కూడా ఎప్పుడెప్పుడు కది దింపుదామని చెప్పి చూస్తున్న పరిస్థితి. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డికి సరైన గుణపాఠం చెప్పారు. ఏ వ్యక్తి అయినా ఎవరైనా ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు ప్రజాపాలన చేయాలి, ప్రజలకు అనుగుణంగా ప్రజా సమస్యల మీద పరిపాలన చేయాలి. కానీ రాజకీయాలు చేస్తూ ఆంధ్ర ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఏ విధంగా నర్తం చూపించాడో జగన్మోహన్ రెడ్డి, ఈ తీర్పు మనకు అర్థమైంది. ఈరోజు మనకి 164 సీట్లు కూటమికి ఇచ్చారంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద ప్రజలు ఎంత వ్యతిరేకతలు ఉన్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు యావత్ దేశమంతా కూడా చూసింది. ఏ నాయకుడు కూడా ప్రజలకు అనుకూలంగా పాలన చేయాలి కానీ తన సొంత నిర్ణయాలు తొగ్లక్ పాలన చేశాడు కాబట్టి ప్రజలు ఈ విధంగా బుద్ధి చెప్పారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మన పాతూరు కావలి నియోజకవర్గం చూసుకుంటే దళితుల మీద దాడులు, ముఖ్యంగా విలేకరుల మీద దాడులు, ఎవరన్నా సామాన్యులు ప్రసిద్ధమని రోడ్డు ఎక్కితే తప్పుడు కేసులు, దౌర్జన్యాలు, ప్రశాంతంగా ఉండేటటువంటి ఈరోజు పాత ఊరిని కూడా ఒక పల్లె వాతావరణం ఉన్నటువంటి పాత ఊరిని కూడా ఈరోజు గంజాయితో కొంత చోటా నాయకులు పిల్ల శేషాలతో ఏ విధంగా ఈ పాత ఊరిని కూడా ఏ విధంగా మనం చూసాం, అరాచక పాలన ఈ పాత్రలు కూడా చేశారు మనం అందరం కూడా గమనించాం. ఒక మంచి వాతావరణం, ఒక మంచి నాయకులు కూడా ఈరోజు ముందుకొచ్చి కూటమి అభ్యర్థి, కావలి నియోజకవర్గ కూటమి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుని ప్రతాప్ కుమార్ రెడ్డి అనే ఒక వ్యక్తికి తగిన బుద్ధి చెప్పారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. కావల నియోజకవర్గంలో కావ్య కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారితో సహా అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నికైనటువంటి శాసనసభ నాయకులందరూ కూడా ఎమ్మెల్యేలు ఈరోజు అక్కడికి అమరావతిలో కొలువు తీరడం జరిగింది. కానీ అందరూ అక్కడికి పోయేటువంటి విధానం లేని కారణంగా కార్యకర్తల మధ్యన సంబరాలు జరుపుకుంటూ సాధారణ ప్రజల మధ్య కార్యకర్తల మధ్య సంబరాలు జరుపుకొని దానికి స్ఫూర్తిగా ఇక్కడ నుంచి కావ్య కృష్ణారెడ్డి గారికి మేమున్నాము అన్నటువంటి ఒక సంఘీభావం తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి పాతూరులో ఉన్నటువంటి నాయకుల మధ్య అందరం కూడా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం సంబరాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ సంబరాల్లో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించినటువంటి ప్రజలకు మేము బాధ్యతతోటి ఏ రకమైనటువంటి హామీలు ఇచ్చి ఏ రకమైనటువంటి మేము ఆ రోజు మేము మీకు పనిచేస్తామని చెప్పేసి వాళ్ళకి ప్రమాణాలు చేసి ఓట్లే ఇచ్చుకున్నామో అది మర్చిపోకుండా అది గుర్తుపెట్టుకొని కావ్య కృష్ణారెడ్డి ద్వారా, చంద్రబాబు నాయుడు ద్వారా మేము తమదైనటువంటి శైలిలో ప్రజలకి అండన ఉండి ప్రజలకు కావాల్సినటువంటి ఏ విధమైనటువంటి అవసరాలు ఉన్నాయో అన్ని అవసరాలు కూడా తీర్చేదానికి మేము ఈరోజు సంఘీభావం తెలుపుకుంటూ ఇక్కడ సంబరాలు జరుపుకుంటాము. థ్యాంక్ యూ. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఒక పండుగ రోజు. ఈరోజు మన జాతీయ అధ్యక్షులు, గౌరవనీయులు, పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు. అందువల్ల ఆ రాష్ట్రమంతా ఒక పెద్ద పండుగ జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ
ముఖ్యంగా మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకున్నాను. మా కావ్య కృష్ణారెడ్డి గారు ఒకే ఒక సిద్ధాంతం పెట్టారు, మాకు ముందు చేయని మనుషులు మాకు వెనక అవసరం లేదు అన్నారు. ఎలక్షన్లు అయిపోయినాక అందరు వస్తారన్నారు. ఇక్కడికి కొంతమందికి చాలా చాలా అనుమానంగా ఉంది. కొంతమంది నాయకుల్ని పాతూరులో కొంతమంది నాయకుల్ని చేర్చుకుంటామని చాలామంది చాలా విధాలుగా రకరకాలుగా అనుకుంటున్నారు. ఇక్కడ పాతూరు నుంచి వైసీపీ నాయకులని, ముఖ్యంగా వైసీపీ నాయకులని చేర్చుకునే పనే లేదు. మా కావ్య కృష్ణారెడ్డి నమ్మిన వాళ్ళకి చాలా అండగా నిలబడతారు. అటు ముందు లేని వాళ్ళు ఇప్పుడు మాకు అవసరం లేదన్నాడు. మా కావ్య కృష్ణారెడ్డి అన్న సిద్ధాంతం ఒక్కటే. పాతూరు నుంచి ఏ వైసీపీ నాయకుని, ముఖ్యంగా వైసీపీ నాయకులని చేర్చుకునేదానికి మా కావ్య కృష్ణారెడ్డి గారు ఒప్పుకోవట్లేదండి. అందరూ చాలా చాలా పోరాడుతూ ఉన్నారు. అవన్నీ మా కావ్య కృష్ణారెడ్డి గారి రాజకీయం డిఫరెంట్ అండి. ఈరోజు దళితులను వేధించి హింసించిన ఈ రోజు నుంచి రాజారెడ్డి రాజ్యాంగం పోయి ఈ ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో రౌడీయిజం గోండాయిజం పోయి పరిపాలన శుభ పరిపాలన ఈ రోజు సాగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఒక సైకో ముఖ్యమంత్రి పోయి ఈరోజు ఒక విజృంభ ముఖ్యమంత్రిగా సైకో పోయాడు ఈరోజు తోటి శ్రీరాముడి లాంటి చంద్రబాబు పరిపాలన ఈరోజు తోటి ఆంధ్రప్రదేశ్లో మొదలైంది. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఒక నిరుపేద కుటుంబం నుంచి ధనవంతుడి దాకా ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడెప్పుడు పోతాడా ఎప్పుడెప్పుడు పోతాడు ఎదురు చూశారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్ఏ కుటుంబం కూడా 164 స్థానాలు వచ్చినాయి. ఎందుకంటే నిరుపేద దగ్గర నుంచి ధనిక కుటుంబ సభ్యుల వరకు ఈ ఎన్డీఏ కూటమి రావాలని ఊపుగా ఓట్లు వేసి ఎన్డీఏ కుటుంబాన్ని ఈరోజు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో కావ్య కృష్ణారెడ్డి గారికి వచ్చిన మెజార్టీ కావలి చరిత్రలో ఏ పార్టీకి రాలా. ఎందుకంటే ప్రధానమైన వ్యక్తి మీద కావలి నియోజక ప్రజలు విరక్తి తిట్టారు. అది ఏ విధంగా అంటే ఎక్కడైనా ఎవరైనా మాట్లాడితే దౌర్జన్యాలు హార్దిక శుభాకాంక్షలు. నెల్లూరు పార్లమెంటు ఎంపీగా భారీ విజయం సాధించిన సేవా తత్పరులు, మా ప్రీతమ నాయకులు, గౌరవనీయులు శ్రీ వేమరెడ్డి ప్రభాకరెడ్డి గారికి, కోవూరు కావలి శాసనసభ్యులుగా భారీ మెజారిటీతో విజయ కేతనం ఎగరవేసిన గౌరవనీయులు శ్రీ వేమరెడ్డి ప్రశాంతరెడ్డి గారికి, దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు. మీ వెంగళశెట్టి కళ్యాణి, కాపు నాయకురాలు కావలి. హార్దిక శుభాకాంక్షలు. కావలి శాసనసభ్యులుగా భారీ మెజారిటీతో విజయం సాధించిన సేవా తత్పరులు, మా ప్రీతమ నాయకులు, గౌరవనీయులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు. మీ శానం హరి, 18వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ కావలి.